భాగంగా వస్తున్నారు. ఓకే, ఫస్ట్ ల్యాండ్ అవ్వగానే ఇడుపులపాయకు వస్తున్నారు. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పించిన తర్వాత కడపలో పబ్లిక్ మీటింగ్ ఉంది. పబ్లిక్ మీటింగ్లో జనాల్ని అడ్రస్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు. మరి ఎందుకండి సిబిఐని తప్పించుకొని తిరుగుతున్నారు? ముందుకు ముందు బెయిల్ ఎందుకు తెచ్చుకుంటున్నారు? సిబిఐ దగ్గరికి వెళ్ళండి, మీకున్న సాక్ష్యాలు, మీకున్న కన్విన్సింగ్, మీరు ఏదో జగన్ రెడ్డిని చేయడం కంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసుకోవచ్చు కదా. అయినా దొంగ, నేను దొంగతనం చేశాను, నన్ను పట్టుకోండి అని నిలబడతాడా అండి అక్కడనే? నేను చేయలేదనే చెప్తాడు ఏ దొంగ అయినా. ఆ దొంగను నమ్మినోడు పిచ్చోడు. అవినాష్ రెడ్డి నేను చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను కన్విన్స్ అయ్యానంటే మరి ఎక్కడ పిచ్చోళ్ళు ఎవరు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చోడు అనుకోవాలి. అమ్మా, నేను పాలిటిక్స్లోకి రావాలి అన్న కోరిక నాకు నాకు కాదు కానీ మిగతా అందరికీ, చాలామందికి ఉంది. ఈ పాప పాలిటిక్స్లో షైన్ అవుతుంది, ఈ పాప నీకు బలం అవుతుంది, ఈ పాప పార్టీకి మంచిది అవుతుంది అన్న ఒపీనియన్ను జగన్మోహన్ రెడ్డి గారికి వందల సంఖ్యల్లో చేస్తుంటారు. అమ్మ కూడా చేసింది. అమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీని చేస్తాను అని మాటిచ్చారు. తర్వాత అమ్మ అడుగుతూ వచ్చింది తప్ప ఎంపీని చెయ్యి అని. నేను ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఈ పదవి ఇమ్మనని కానీ, నాకు ఈ పోస్టు ఇ అని కానీ నేను ఒక్కరోజు కూడా నా నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి ఇష్టం లేదు అని. ఏదైనా అన్నకి ఇష్టం లేదులే, అన్న వదిలేద్దాంలే, అన్న అడిగాడు చేద్దాంలే, అన్న కోసంలే, అన్న అన్న అని పిచ్చి పట్టిన దాని మాదిరి నేను చేశాను. దానికి ఈరోజు అనుభవిస్తున్నా. అమ్మ చెప్పినప్పుడు కాదండి, అమ్మకి మాట ఇచ్చింది ఆయనే. అదే కదా ఆవిడ అడిగేది, మాటిచ్చావు కదా నిలబెట్టుకో అని ఆవిడ అడుగుతుంది.